వెల్కమ్ టు ఎంకే ఫిష్ ఫామ్. ముందు వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసి వచ్చారు కదా. సో మనమైతే ఈరోజు అక్వేరియం అయితే రెడీ చేయబోతున్నాం అన్నమాట. అది కూడా లో కాస్ట్లో అనమాట. దాన్ని ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకున్న గ్లాస్ని బట్టి మీకు రేట్ అనేది ఉంటుందన్నమాట. నేనైతే 5 mm అయితే తీసుకున్నానండి. అది కూడా నాకు కావాల్సిన కొలతల్లో నేనైతే షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడే కట్ చేయించుకుని ఈ విధంగా పార్సల్ అయితే నేనైతే ఇంటికి తెచ్చుకోవడం అయితే జరిగింది. మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు సొంతంగా మీ ఇంట్లో మీకు మీరే మీకు నచ్చినట్టు అక్వేరియం ఎలా తయారు చేసుకోవాలో క్లారిటీగా అయితే మీకైతే తెలుస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, మీరైతే వీడియోని అక్కడ స్కిప్ చేయొద్దు. చూసారు కదా, నేనైతే చాలా నీట్గా నేనైతే మొత్తం నాకు కావాల్సిన సైజెస్లో కట్ చేయించుకుని నేనైతే తెచ్చుకున్నానండి. సో మీకు ఏ విధంగా కావాలో దాన్ని బట్టి మీరైతే సైజెస్ అయితే తీసుకుని వెళ్ళి కట్ చేయమంటే సో వాళ్ళే మీకు కట్ చేసిస్తారనమాట. ఆ గ్లాస్ యొక్క థిక్నెస్ బట్టి మీకైతే ప్రైజ్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి నేను తీసుకున్నది అయితే 5 mm అనమాట. సో మనమైతే ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ముందు మీరు ఏం తీసుకుంటారంటే ఫ్లాట్గా ఉండే ఒక సర్ఫేస్ని అయితే తీసుకోండి. అంటే మీరు బేస్ కింద వాడుకుంటారు కదా, అది వచ్చేసి ఫ్లాట్గా ఉండాలన్నమాట. నాకు తెలిసి మీరు కింద ఉన్న ఫ్లోర్ని తీసుకోవడం బెటర్ అనమాట. ఆ ఫ్లోర్ మీద ఒక పేపర్ పెట్టేసి మీరు తీసుకున్నటువంటి ఏ విధంగా ఏ పీస్ని అయితే గ్లాస్ పీస్ని మీరైతే కింద బేస్ కింద పెట్టాలనుకుంటున్నారో దాన్ని అయితే ఆ విధంగా అయితే పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర ఈ టైప్ ఆఫ్ ఫ్లెక్స్లు అయితే ఉంటే కనుక మీరు ఈ ఫ్లెక్స్ని వాడుకోవడం ఇంకా మంచిదన్నమాట. ఎందుకంటే ఆ పేపర్ పెట్టుకోవడం కన్నా ఒకవేళ మీ దగ్గర ఫ్లెక్సెస్ ఉంటే మాత్రం ఈ విధంగా ఫ్లెక్స్ని పెట్టుకుంటే మీకు ఆ గ్లాస్ మీద మీకు ఎటువంటి ప్రెజర్ పడడం అయితే జరగదన్నమాట. ఒకవేళ మీ దగ్గర క్లాత్స్ ఉంటే సో ఆ క్లాత్ను కూడా వాడుకోవచ్చు. నా దగ్గర అయితే ఫ్లెక్స్ ఉంది కాబట్టి నేనైతే ఫ్లెక్స్ని అయితే పెట్టుకున్నానండి. సో నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మీరు కింద బేస్కి పెట్టుకోవాలనుకున్న పీస్ని ఫ్లెక్స్ మీద పెట్టుకుని ఈ విధంగా గోడకైతే ఆంచుకుని పెట్టుకోండి. సో ఎడ్జెస్ మీకు ఒక క్లారిటీగా కనిపించాలని చెప్పేసి నేను ఈ విధంగా చూపిస్తాను. సో నేను మీరు చూస్తున్నారు కదా అక్కడ, నేను నా గ్లాస్ పీస్ని వచ్చేసి మొత్తం ఎడ్జ్కి ఆ విధంగా అంటే ఫ్లోర్ యొక్క ఎడ్జ్కి ఒక గోడ యొక్క ఎడ్జ్కి నేనైతే ఈ విధంగా అయితే తాకేలా అయితే పెట్టుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే ఈ బేస్ యొక్క సపోర్ట్తోనే మనమైతే సైడ్ గ్లాసెస్ని బేస్కి అయితే మనం పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. అది కూడా ఈ సిలికాన్ గమ్ యొక్క హెల్ప్తో. మీరు షాప్స్ దగ్గరికి వెళ్ళి సిలికాన్ గమ్ అంటే వాళ్ళు ఇస్తారండి. ఇందులో 2 types ఉంటాయన్నమాట. నేను తీసుకుంది అంటే క్లియర్ అనమాట. సో మీరైతే మ్యాక్సిమం అక్వేరియమ్స్కి ఎక్కువగా క్లియర్ గమ్నే వాడతారు సిలికాన్ గమ్ని. సో మీరైతే సిలికాన్ క్లియర్ని అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అక్వేరియన్స్కి అయితే. సో ఇప్పుడైతే నేనైతే దీన్ని కట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి కూడా ఏంటంటే మనకి హోల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మనం మ్యాక్సిమం ఎంత నీట్గా వీలవుతే అంత నీట్గా మనమైతే ఈ యొక్క గమ్ హోల్ని అయితే పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి గమ్ అనేది ఫాస్ట్గా బయటకు వస్తేనే మనం చాలా ఫాస్ట్గా మనమైతే అక్వేరియం అయితే సీల్ చేయడం అయితే బాగుంటుంది. సీల్ చేయడం అంటే నా ఉద్దేశం వచ్చేసి అక్వేరియమ్స్ యొక్క సైడ్స్ని అంటించడం అనమాట, గ్లాస్ యొక్క సైడ్స్ని. సో మ్యాక్సిమం మీరైతే ఈ యొక్క హోల్ని అయితే కొంచెం క్లియర్గా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఈ యొక్క టిప్ సహాయంతో మనం ఏంటంటే గమ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయడం అయితే జరుగుతుంది. నేను తీసుకున్న గమ్ వచ్చేసి ఇదన్నమాట. మొత్తానికి మనకి ఫెవిసీల్ అనేది నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి క్లియర్ అనమాట. మొత్తం మీరు చూసుకోవచ్చు అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది క్లియర్ అని. సో మనమైతే ఈ టైప్ ఆఫ్ గమ్ని అయితే వాడాలన్నమాట అక్వేరియంస్కి ఎప్పుడూ. సో ఎందుకంటే మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి గమ్ అయితే. ఒకవేళ వైట్ వాడితే మాత్రం అంత క్లారిటీగా ఉండదు. సో మనమైతే ఈ టిప్ని అయితే మనం గమ్కైతే మనం అటాచ్ అయితే చేసేసుకున్నాం. సో మీరు హోల్ని ఎప్పుడు కూడా మీకు వాడుకునే అంటే మీరు ఎంత టైప్ ఆఫ్ గమ్ని అక్కడ మీ అక్వేరియం పెట్టాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరైతే హోల్ని అయితే సెట్ చేసుకోండి. సో ఈ విధంగా మనమైతే ఈ దీన్ని ఈ గమ్ గన్కి అయితే మనమైతే పెట్టేసుకోవాలన్నమాట. మీరు ఈ సిలికాన్ గమ్ తీసుకున్నప్పుడు దీనికి సంబంధించిన గన్ ఇమ్మంటే సో వాళ్ళు ఇస్తారు. సో ప్రెజర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ప్రెజర్ తీసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రెజర్ ఎక్కువ అయితే అనవసరంగా ఈ విధంగా సిలికాన్ గమ్ మీద వేస్ట్ అయిపోతుంది అనమాట. సో మీరు లోపల చూసుకున్నట్టయితే సిలికాన్ క్లియర్ గమ్లో ఏంటంటే మనకి ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది గమ్ వచ్చేసి. ఒకవేళ వైట్ మీరు తీసుకున్నట్టయితే మొత్తం ఈ గమ్ అనేది ట్రాన్స్పరెంట్గా కాకుండా వైట్ కలర్లో ఉంటుంది అనమాట. దానివల్ల మనకి అక్వేరియం యొక్క లుక్ అనేది టోటల్గా డ్యామేజ్ అవుతుంది. ఈ విధంగా మీరైతే ఎప్పుడు క్లియర్ని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సెలోటేప్ పీసెస్ అనమాట, మీరు కరెంట్ టేప్ అని కూడా అడిగితే మీకు ఇస్తారు. వాటిని అయితే ఈ విధంగా పీసెస్ కింద పెట్టుకోండి. సో ఎందుకంటే ఆ యొక్క పీసెస్తోనే మనమైతే ఈ దీనికి కొంచెం సపోర్ట్ అయితే ఇస్తామన్నమాట ఎడ్జెస్ని అనేవి కల్పించడంలో. ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు గోడకి అయితే మీరైతే ఫస్ట్ ఎడ్జ్ని అయితే ఈ విధంగా ఆనించి పెట్టుకోండి. అంటే గోడకి తాకించి పెట్టుకోండి అనమాట, బేస్కిని అలాగే గోడకి తాకించి పెట్టుకోండి. సో ఆ విధంగా పెట్టుకున్న తర్వాత మీరు ఏంటంటే ఒకళ్ళు హెల్ప్ అయితే తీసుకుని అయితే మీరు చేసుకోండి. ఎందుకంటే ఒకళ్ళతోనే అయితే అవ్వదన్నమాట. సో ఈ విధంగా పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి గ్లాస్ పగిలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎవరైనా మీరు ఇంట్లో వాళ్ళు కానీ ఏదైనా అంటే కనుక మీరు దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్ అయితే తీసుకోండి.
మొత్తానికి ఒక ఇద్దరిని అయితే మీరైతే ఇద్దరు కలిసి అయితే చేసుకోండి, సింగిల్కి అయితే అవ్వదన్నమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదండి ఆ విధంగా, సో చాలా నెమ్మదిగా ఎంత వీలవుతే అంత ఎక్కువగా మీరైతే సిలికాన్ గమ్ అయితే స్ప్రే చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే సో సిలికాన్ గమ్ ఎక్కువ ఉంటేనే మనకి ఎటువంటి లీకేజ్ అనేది ఉండదన్నమాట. సో వేస్టేజ్ అనేది ఏం లేకుండా చాలా క్లియర్గా చాలా జాగ్రత్తగా మీరైతే సిలికాన్ గమ్ను వేసుకున్న తర్వాత ఈ విధంగా చూపిస్తున్నట్టు వేలితో ఈ విధంగా అయితే మీరు ప్రెస్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? ఈవెన్గా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళండి. ఈవెన్గా ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే ఫస్ట్ అనేవి అవి అయితే డిసేబుల్ అయితే అయిపోతాయి అన్నమాట, అంటే పోతాయి అన్నమాట మొత్తం. మనకి ఎటువంటి ఎయిర్ అనేది ఉండకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ వాటర్ అనేది మనకి లీకేజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మనకి ఏంటంటే కొంచెం క్లియర్నెస్ అనేది బాగుంటుంది అన్నమాట చూడడానికి వాటర్ పోసిన తర్వాత. సో చూసారు కదా వేల్తో చాలా ఈవెన్గా వీడియోలో చూపించిన విధంగా అయితే చేయండి. ఇలా చేసిన తర్వాత ఆ గ్లాస్ కదలకుండా ఏదైనా బరువును అయితే పెట్టేసి నెక్స్ట్ ఏజ్ని అయితే మీరైతే ఈ విధంగా అయితే మీరు పెట్టుకోండి. సో ఎందుకంటే ఒకవేళ గ్లాస్ కదిలిందంటే మనకి మళ్ళీ అక్వేరియం అనేది తేడా వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదా నెక్స్ట్ ఎడ్జ్ పెట్టుకున్నప్పుడు కూడా సేమ్ అలాగే ఇందాక చెప్పినట్టే మనం కింద బేస్కిని అలాగే సైడ్ గ్లాస్కి ఆనించుకుని అయితే పెట్టుకోండి, అంటే తాకించి పెట్టండి అనమాట. సో చూసారు కదా ఎడ్జెస్ అనేవి బాగా దగ్గరగా ఒకదానికొకటి టచ్ అయి ఉండాలన్నమాట, అప్పుడే మనకి వాటర్ అనేది లీకేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకి దీంట్లో కూడా చాలా జాగ్రత్త తీసుకుంటూ పెట్టాలి. సో నేనైతే సెలో టేప్తో ఈ విధంగా అయితే అతికించేసాను అనమాట. సో మీకు అర్థమైంది కదా వీటి యూజెస్ ఏంటో. సెలో టేప్ ద్వారా ఈ విధంగా మనమైతే రెండు ఎడ్జెస్ని అడ్జస్ట్ చేసుకుని ఈ విధంగా కలిపి ఉంచడానికి మనం సెలో టేప్ని అయితే వాడతాం. అలాగే ఇందాక చెప్పినట్టే ఈవెన్గా మీరైతే గమ్ గన్ని యూజ్ చేసుకుని గమ్ని అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా మీరైతే స్ప్రెడ్ చేసుకోండి. అలాగే ఇందాక చెప్పినట్టే యాజ్ ఇట్ ఈస్ ఈవెన్గా మీ యొక్క ఫింగర్ని యూజ్ చేసుకుని ఈవెన్గా మీరైతే గమ్ని అయితే స్ప్రెడ్ చేసుకోండి. అలాగే అప్పుడప్పుడు మీరు ఒకవేళ మీరు స్ప్రెడ్ చేసేటప్పుడు గ్లాసెస్కి కట్ట ఆ గమ్ అనేది అతుక్కుంటే వెంటనే క్లీన్ చేసేసుకోండి. వై? బికాస్ ఒకవేళ అది కానీ డ్రై అయిందంటే ఆ గమ్ అనేది ఇంకా మనం దాన్ని క్లీన్ చేయడానికి చాలా కష్టపడాలి. సో ఒక సైడ్ అయితే మనమైతే అంటించేసుకున్నాం, ఇంకొక సైడ్లో కూడా మనమైతే ఇందాక చెప్పినట్టు గ్లాస్ ఎడ్జ్కి అలాగే కింద బేస్కి ఆనించుకుని మనమైతే సెలో టేప్ ద్వారా ఇంకొక ఎడ్జ్ని కూడా మనమైతే అతికించేసుకుందామండి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఈ విధంగా చేసేటప్పుడు మనం ఎక్కువ ప్రెజర్ అనేది అప్లై చేయకూడదు అనమాట. ఎక్కడ ప్రెజర్ అనేది అప్లై చేయాలంటే ఓన్లీ మనం ఎడ్జెస్ని కలిపినప్పుడు సెలో టేప్ని అతికించినప్పుడు మాత్రమే మనం ఈ యొక్క ప్రెజర్ అనేది వాడాలి. ఏ విధంగా ఎక్కువ అన్నెసెసరీ అంటే ఈ విధంగా మనం ఆ గ్లాస్ని పెట్టేటప్పుడు తీసేటప్పుడు ప్రెజర్ ఉపయోగిస్తే గ్లాస్ బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో దయచేసి మీరైతే చాలా కేర్ఫుల్గా అంటించండి. సెలో టేప్ని మాత్రం కొంచెం గట్టిగా అంటించడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే ఆ టేప్ అనేది గట్టిగా ఉంటేనే మనకి గ్లాస్ అనేది స్టిఫ్గా ఉంటుంది అనమాట ఎటువంటి మూమెంట్ లేకుండా. అలా ఉంటేనే మనకి గమ్ అనేది గమ్మునిగా ఆరుతుంది, అలాగే మనకి ఎటువంటి ఎడ్జెస్లోంచి వాటర్ గట్ట లీకేజ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా అతుక్కుంటుంది. సో మీకైతే చెప్పాను కదా ఒకవేళ ఆ విధంగా మీరు గమ్ని స్ప్రెడ్ చేసేటప్పుడు ఒకవేళ ఎక్స్ట్రా గమ్ అనేది మీకు గ్లాస్ మీద పడితే ఈ విధంగా అయితే క్లియర్ చేసేసుకోండి. ఇప్పుడు మనమైతే మొత్తానికి మూడు ఎడ్జెస్ని మనమైతే అతికించేసామన్నమాట. ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫ్యాన్ లేదా టేబుల్ ఫ్యాన్ అయితే మీరైతే పెట్టుకుని ఈ గమ్ని అయితే ఆరబెట్టుకోండి, ఎందుకంటే మనకి గమ్ము ఎండిన తర్వాతే మనకి ఇంకొక లేయర్ అనేది అప్లై చేయడానికి అయితే ఉంటుంది. ఓకే, మనకైతే గమ్ అయితే ఆరిపోయింది అనమాట. నాకు అప్రాక్సిమేట్గా ఒక 15 మినిట్స్ టైం అయితే పడింది. సో ఇప్పుడైతే నేను సెకండ్ కోటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. సేమ్ ఇందాక వేసిన కోటింగ్ మీద ఇంకొకసారి అయితే కోటింగ్ అయితే వేయాలన్నమాట. సో నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సైడ్ ఎడ్జెస్ని అయితే నేనైతే ముందైతే ఈ విధంగా అయితే గమ్తో సీల్ చేసేసుకుంటున్నాను. సో మీరు అక్కడ గమనించవచ్చు నేనైతే అక్కడ ఎడ్జ్లో అయితే ఎక్కువగా గమ్ అయితే వాడుతున్నాను అనమాట. ఎందుకంటే ఎడ్జెస్లో ఎక్కువగా మనం సిలికాన్ గమ్ వాడడం వల్ల ఏంటంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట మనకి అక్వేరియం అనేది, ఎటువంటి బ్రేకేజ్ గట్ట లేకుండా మనకి ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ అయితే ఉంటుందన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఎప్పటివరకు చెప్పింది అర్థం కాకపోతే ఒకసారి అయితే మీరు బ్యాక్ పెట్టుకుని చూడండి క్లారిటీగా చెప్తున్నాను. సో ఇందాక చెప్పినట్టే ఫింగర్తో ఈవెన్గా మీరైతే సిలికాన్ గమ్ని అయితే స్ప్రెడ్ చేసుకోండి, అలాగే టూ సైడ్స్ కూడా మీరైతే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. సో చెప్పాను కదా సేమ్ ప్రాసెస్ అండి. సో మనం గ్లాస్ని పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా పెట్టుకోవాలి, అలాగే మనం ఏంటంటే ఒకదానికొకటి దగ్గరగా టచ్ అయ్యే విధంగా పెట్టుకోవాలి, అలాగే గమ్ని వీలైనంత ఎక్కువగా వేసుకోవాలి, అలాగే ఈవెన్గా చేతిని ఉపయోగించుకుని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో మీరు చూసుకున్నట్టయితే మనం ఫోర్త్ ఎడ్జ్ని కూడా మనం పెట్టేస్తున్నాం. చూడొచ్చు ఎంత జాగ్రత్తగా పెడుతున్నానో, ఎందుకంటే ఒకవేళ ఏమాత్రం తేడా వచ్చినా సరే మనకి ఒకటి మన ఫింగర్స్ అనేవి కొంచెం కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది,
మెయిన్ ప్రాబ్లం వచ్చేసి గ్లాస్ అనేది బ్రేక్ అయిపోతుందన్నమాట. చాలా జాగ్రత్తగా ఎటువంటి ఎక్కువ ప్రెజర్ ఉపయోగించకుండా లైట్గా అయితే మీరు ప్రెజర్ని ఉపయోగించుకుంటూ ఈ విధంగా ఎడ్జెస్ని అయితే మీరు సరి చేసుకుని ఈ యొక్క సైడ్ని అయితే నేనైతే సెలో టేప్తో ఈ విధంగా అయితే అతికించుకుంటున్నాను అనమాట. మీరు అక్వేరియం చేసేటప్పుడు ఎటువంటి కంగారు పడద్దు. సో ఎంత ప్రశాంతంగా చేసుకుంటే మీకు అంత బాగా వస్తుందన్నమాట. సో చూసారు కదండి, కొంచెం లూజ్గా అయితే ఉంచాను నేను. సో దాని అయితే కొంచెం స్టిఫ్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు. సో మీరు చూసుకోవచ్చు మనం నాలుగవ సైడ్ కూడా మనమైతే ఇప్పుడు పెట్టడం అయితే జరిగింది. ఇంకా దీనికైతే మనం స్టిఫ్ చేసుకుంటున్నాను చెప్పాను కదా. సో చూసారా, ఈ విధంగా నేనైతే చాలా కేర్ఫుల్గా ప్రెజర్ని అప్లై చేసుకుంటూ నేనైతే సెలో టేప్ని అయితే టైట్ చేశాను అనమాట. ఓకే, మనకైతే ఎడ్జెట్స్ అనేవి మనమైతే ఈ విధంగా అయితే సెట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఎడ్జెట్స్కి మనమైతే గమ్నైతే అప్లై చేయాలన్నమాట. ఈవెన్గా మనమైతే గమ్ అప్లై చేసుకుని ఒకసారి అప్లై చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మనమైతే వదిలేయాలన్నమాట. హాఫ్ అన్ అవర్ వదిలేసిన తర్వాత ఏంటంటే గమ్ అనేది డ్రై అవుతుంది, అప్పుడు మనం సెకండ్ కోటింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట మొత్తం మనకి ఓవరాల్గా మన అక్వేరియం లుక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది మనకైతే చూడడానికి అయితే. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎటువంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెప్పాను కదా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలని. సో ఆ విధంగానే మనం గమ్ గన్తో మనం సిలికాన్ గమ్ని అయితే ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నామండి. సో ఈ విధంగా మీరు గమ్ని స్ప్రెడ్ చేసుకున్నప్పుడు కూడా కొంచెం మీరైతే చాలా జాగ్రత్తగా మీరు అప్లై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒకవేళ మీరు ఎక్కువ ప్రెజర్ అప్లై చేసేటప్పుడు పెడితే కనుక ఆ గ్లాస్ ముందుకు పడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఆ గమ్ము అప్లై చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్ వచ్చినా సరే మనకి ఆ గ్లాస్ అనేది బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. మీకు ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటేనండి, ఒకవేళ మీరు తెలియక అప్లై చేస్తారేమో అనవసరంగా మీకు గ్లాస్ బ్రేక్ అయిపోద్దని చెప్పేసి నేను చాలా చెప్తున్నాను. సో చెప్పాను కదా, సో మనం అయితే గమ్ అప్లై చేసిన తర్వాత మన ఫింగర్ని యూస్ చేసుకుంటూ సిలికాన్ గమ్ని ఈవెన్గా మనం ఎడ్జస్ట్లో అయితే స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో ఎంత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే మనకి అంత గట్టిగా అయితే ఉంటుందన్నమాట. వై బికాస్ ఈ గమ్ము ఒకసారి డ్రై అయిన తర్వాత మనకి ఏంటంటే అది ఆటోమేటిక్గా స్టిఫ్ అవుతుంది కాబట్టి చాలా త్వరగా ఇది మనం ఆరిపోకముందే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడానికి అయితే ట్రై చేసుకోవాలి. సో మీరు చూసుకోవచ్చు ఎటువంటి కంగారు లేకుండా చాలా ఈవెన్గా అయితే చాలా క్లారిటీతో మనమైతే ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో మెయిన్ వచ్చేసి మనకి ఎడ్జెస్లో ఎటువంటి హోల్స్ అనేవి ఉండకూడదన్నమాట. ఎందుకంటే ఒకవేళ ఎక్కువ మనం సరిగ్గా గమ్ అప్లై చేయకపోతే మనకి లీకేజ్ ప్రాబ్లం ఉంటుందండి. ఒకవేళ లీకేజ్ ప్రాబ్లం ఉందంటే కనుక మనకి మీకు తెలిసిందే, అక్వేరియం అనేది మళ్ళీ ఇంకొకసారి సేమ్ సెటప్ అనేది మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. అదేదో మనం క్లారిటీగా ఫస్ట్ టైమే మనం సరిగ్గా చేసుకుంటే మనకైతే పర్ఫెక్ట్ అక్వేరియం అయితే సెట్ అయిపోతుంది అనమాట. మీరు చూసుకోవచ్చు మొత్తానికి మనమైతే గమ్ అయితే అప్లై చేయడం అయితే జరిగింది. సో చూసారు కదండి మీరు ఆ ఎడ్జెస్ ఎవరిలో నేనైతే కొంచెం గమ్ అనేది ఎక్కువ అయితే అప్లై చేశాను అనమాట. ఎందుకంటే మీకు ఇందాక కూడా చెప్పాను ఎడ్జెస్లో ఎక్కువ గమ్ ఉంటేనే మనకి అక్వేరియం అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. నేను కింద అలాగే పైన కూడా అంటే అక్వేరియం బాటంలోను అలాగే స్టార్టింగ్ యొక్క ఎడ్జెస్లోను నేనైతే ఎక్కువ గమ్ అనేది లీవ్ చేశాను. ఎందుకంటే మనకి ఆ విధంగా గట్టిగా ఆ ప్లేసెస్లో ఉంటేనే మనకి ఈ విధంగా అక్వేరియం అనేది స్టిఫ్గా ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు ఈ విధంగా గ్లాసెస్ని పెట్టుకునేటప్పుడు అడ్జస్ అంటే ఎడ్జిల్ని కట్ట సరిగ్గా అడ్జస్ట్ చేసుకుని సమానంగా ఎటువంటి ఎడ్జు దగ్గులు రాకుండా మీరైతే ఈవెన్గా అయితే పెట్టుకుని ఆ తర్వాత మీరు గమ్ అప్లై చేసుకోండి. వన్స్ మీరు గమ్ అప్లై చేసిన తర్వాత అవి డ్రై అయిన తర్వాత మీరైతే ఇంకేం చేయలేరన్నమాట, దాన్ని మళ్ళీ తీయడం కూడా చాలా కష్టం. సో మనమైతే సెకండ్ కోటింగ్ కూడా మనమైతే ఇప్పుడు వేయడం అయితే జరుగుతుంది. సో మీరు మ్యాక్సిమం ఒక 2 కోటింగ్ అయితే వేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఫస్ట్ కోటింగ్ వేసిన తర్వాత ఒక అవర్ అయితే నేనైతే లీవ్ చేశానండి, ఒక 1 అవర్ అయితే లీవ్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇంకొక సెకండ్ కోటింగ్ అయితే వేశాను. ఈ సెకండ్ కోటింగ్ని నేను మొత్తం సాయంత్రం అంటే ఈరోజు నైట్ అయితే నేను బిల్డ్ చేశాను అనమాట. సో నైట్ టైం మొత్తం నేనైతే ఈ విధంగా అయితే వదిలేస్తాను. ఎందుకంటే మనకి ఎంత గమ్ అనేది ఎంత ఎక్కువ బాగా ఆరితే అంత మంచిగా ఉంటుంది. సో టుమారో దీంట్లో వాటర్ పోస్ట్ మీకు చూపిస్తాను అనమాట ఏ విధంగా ఉందనేది. సో మీరు చూసుకోవచ్చు నేను మనమైతే బిల్డ్ చేసిన తర్వాత నైట్ టైం మొత్తం వదిలేసిన తర్వాత మనకి అక్వేరియం అయితే ఈ విధంగా బాగా ఆరిపోయిందండి, అంటే గమ్ అనేది బాగా ఎండింది అనమాట. సో అందులో వాటర్ పోస్తుంటే మీరు చూడొచ్చు ఎటువంటి లీకేజ్ లేదనమాట, అంత ప్రెజర్ని కూడా మన అక్వేరియం అనేది తట్టుకుంటుంది. సో మీరు చూసుకోవచ్చు నేను ఆ సిల్వర్ టేప్ ఎందుకు ఉంచానంటే ఒకవేళ గమ్ అనేది సరిగ్గా అంటుకోకపోతే మనకి గ్లాస్ బ్రేక్ అయిపోతుందని చెప్పేసి ఈ సెలో టేప్ని అయితే పెట్టాను అనమాట. కానీ సెలో టేప్ తీసేసిన తర్వాత కూడా ఈ విధంగానే ఉందండి.
ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి సక్సెస్ఫుల్గా మనమైతే మన సొంత అక్వేరియంని మనమే తయారు చేసుకున్నాం ఇంట్లో. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.